బీసీల బాంధవుడు మన జగనన్న. ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగనంత మేలుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న బీసీల కోసం చేయడం జరిగింది. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని ఆ మాటల్ని బలంగా నమ్ముతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీలకు ఒక బ్యాక్ బోన్ లా నిలిచిన పరిస్థితి మనం చూసాం. మంత్రివర్గ విస్తరణలో కూడా 25 మందిని మంత్రులుగా తీసుకుంటే అందులో 11 మంది బీసీల్ని మంత్రులుగా తీసుకోవడం జరిగింది. 8 మందికి రాజ్యసభ సభ్యులుగా అవకాశాలు ఇస్తే అందులో 4 బీసీల్ని తీసుకోవడం మనం చూసాం. దేశంలో ఎక్కడా లేనట్టుగా శాశ్వత బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయడమే కాకుండా బీసీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ బీసీల కులగణను శ్రీకారం చుట్టడం మనం చూసాం. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో బీసీల బాంధవుడు బీసీ పక్షపాత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఉన్నారు.